Kadapajilla Sri Vasavi Kanyaka Parameshwari Devastanam Nandu Bandhuvulu Snehitulato Yarpatu Chesina Sanmana Sabalo Muchala Seshaya Dampatulanu Arya Vaisya Sabha Adhyakshulu Krishnamurthy Ghananga Sanmanincharu Prabhutva Udyogiga Vivida Shakalalo Sumaru Nalugu Dashabdala Patu Aneka Rakala Sevalu Andinchadam Abhinandaniyamani Krishnamurthyanu Koniyadaru Seshaya Vidyabhasam Porumamilla Inter Varaku Konasagincharu Tadupari Degree Sri Venkateswara University Nandu Purti Chesadu 1977lo Thermal Power Plant Udyogamlo Adukupettina Seshaya Ala Munduku Veltu 4 ella Tarvata 1981 nunchi 1990 varaku Sthanika Junior College lo Typistuga Vidullo Cheraru Akkadi nunchi 1991lo Upadhyaya Vruttilo Badhyatalu Chepattaru Anantaram 2009lo Padonnetipai Jilla Parishat Unnata Pathashala Nandu School Assistant ga Badhyatalu Chepattaru Ala Tana Sevalanu Sakramanga Nirvahinchadam Dwara, Rashtra Prabhutvam, Uttam Upadhyayuluga Gurtinchi, Awardunu Andajesaru. గ్రామానికి అవసరమైనది ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడే కరోనాలో ఒక 600 మందికి ఊర్లో ఖచ్చితంగా మనం మందు పంపిణం రీస్టార్ పోస్ట్ ద్వారా దగ్గర దగ్గర ఒక 1400 మందికి పంపించడం జరిగింది ఇలాంటివి చేయడం వల్లే నా గుర్తింపు కానీ జిల్లాలో మంచి పేరు రావడం కానీ ఇలాంటివి అయితే దానికి నా ఒక్కనే కాదు ఆర్థికంగా వేరే దాతలు చాలా మంది ఉన్నారు అలాగే అన్నదానం కూడా మేము 75 రోజులు చేసినామంటే ఇక్కడ చేసే కార్యక్రమాలు తెల్ల పెట్టడం వల్ల చూసి ఎవరైంది నాకు తెలియదు ఒక ఆయన అనంతపురం నుంచి వీరయ్య అయ్యాడు కొత్తపల్లెమ్మ సార్ 5000 డబ్బులు వేస్తున్నాను గర్వపండి అని ఈ విధంగా దగ్గర దగ్గర 100000 రూపాయలు వేశారు నా అకౌంట్కి 100000 రూపాయలు వస్తే మా సత్రం ద్వారా జరిపేదానికి కొత్త భాస్కరెడ్డి ఉమాపతి సుబ్బు సురేష్ మేము ఆధ్వర్యంలో జరిపిన ఈ 80 రోజులు కరోనా ఉన్న పూర్తి కాలం మధ్యాహ్నం అందులో భోజనానికి కూడా ఒక్కొక్కరు విజిటబుల్ పదవు పాయసం అరటిపండు ఇలాంటివి పెట్టాలి పెడతాము ఇంకా డబ్బు ఎక్కువైనా ఇస్తామని పంపిస్తూ వచ్చినారు వాళ్ళందరినీ నేను 1-2 రోజులు నేను కూడా డబ్బిచ్చి జరిపించినాను వాళ్ళందరూ ఇవ్వబట్టే నేను ఇలా పని చేపించగలిగినాను నా ఒక్కందేం కాదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మాత్రం నాకు చేతైన వరకు చేయగలనని చేస్తానని నాకు ఇంత పేరు వచ్చేదానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృప కాబట్టి దేవస్థానానికి మాత్రం అలాగే ఈ సత్రానికి కూడా నాకు చేతైన సర్వీస్ సేవలను అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తుంటూ ఇంతతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను పిహెచ్డి చేయాలని యూనివర్సిటీ పోయినాను కానీ ఇప్పుడు చదివిన అర్హతకే సరైన ఉద్యోగం మనకు రాలా ఇంకా నా చదువు కోసం ఒక 50 పైసా కూడా ఖర్చు పెట్టకూడదు పిల్లలకు మాత్రమే కంప్లీట్గా సరిపోతుంది అని నా మనసులో కలిగింది వదిలేస్తున్నాను నాకు నా చదువు కోసం మాయా పేసంగా ఖర్చు పెట్టాను అని డిసైడ్ అయిపోయి పిల్లల ముందే దృష్టి పెట్టాను ఎక్కడ పనిచేస్తే అక్కడే ఉంటుంది అక్కడ పిల్లలు మాత్రం బాగా మన స్కూల్కి వచ్చేది పేదలు ఇచ్చారు వాళ్ళకి అప్పట్లో నవోదయ రెసిడెన్షియల్ కోచింగ్ ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు మా ఇంటికనే ఉన్నాను స్కూల్ టైంలో స్కూల్లో ఉండాలి మిగతా టైంలో మా ఇంటికాడికి రావాలి అలా ఆ పేరెంట్స్ కూడా బాగా స్పందించి అలాగే పంపిస్తూ వచ్చినాను వాళ్ళని అలాగే జిల్లాలో ఒక 40 సీట్లు మన ఓసీకి ఉండేది 51 మండలాలు ప్రతి సంవత్సరం కోచింగ్ ఇచ్చినప్పుడు 1-2 సీట్లు మా స్కూల్కి మేము సాధిస్తూ వచ్చాము మిగతా టీచర్లు 5 టు 5 వచ్చిపోతాను గవర్నమెంట్ టీచర్లు నేను అలాగే మిగతా 5 కూడా ఇంటికాడ తీసుకుంటూ నాకు కూడా ఆర్థికంగా కొంత అభివృద్ధికి సహాయపడ్డాం రెండవది ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థి కొత్త విషయాలు తెలుసుకోవాలి మొట్టమొదట నేను ఇంట్లో పాడు యూపీ స్కూల్కి అపాయింట్ అయినాను అది పోయిన తర్వాత జూనియర్ టీచర్ ఎవరైతే వాళ్ళు ఒకటదర్చికి పోవాలి ఆయన రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు సార్ మీకు ఎంఏ మేడం ఒకటదర్చి తీసుకుంటారని సార్ మీకు ఇష్టము మీకు ఏ క్లాస్ ఇస్తే ఆ క్లాస్ పోవాలి అయితే నాకు ఒకటో మందికి బోధించే విధానమే తెలియదు నాకు నేను బీడీ చేస్తున్నాను ఎంబీడీ చేస్తున్నాను కానీ చిన్నపిల్లలకు చెప్పేది తెలియదు నాకు ఆయన మీ చదువు ఎక్కువ సార్ మిగతా వాళ్ళం అంతా మేము తక్కువ
మిగతా క్లాసులకు మేము చూసుకున్నాం మీరు ఆరు ఏడు తీసుకోవటం అట్లానే నాకు నిద్ర పాల్పోసినట్లయింది. ఆ తర్వాత నాకు మూడు అవర్లు మాత్రమే రోజు కేటాయించినారు, ఆరు ఒకటి రెండుకి రెండు క్లాసులు. మిగతా టైం ఉంటా మేము అబ్జర్వేషన్ చేసుకుంటా కూర్చున్నాం. ఒకటో తరగతి టీచర్ ఎంత పిల్లలు చెప్పాడు, రెండో తరగతి టీచర్ ఎలా ఉన్నాడు, ఇట్లా పిల్లలకు చెప్తా, పిల్లల నుంచి నేర్చుకున్నదే నేను ఎక్కువ. రెండవది నేను ఎక్కడికి పోయినా కానీ నాకు భగవంతుని అనుగ్రహం ఎక్కువ, దాంతో మాత్రం నిస్సంతోచం. నాకు కావలసిన పని ఆ భగవంతుడు ఆ కార్యం చేసే వాళ్ళ మనసులో చొచ్చుమని నా పని అయ్యేలాగా ఖచ్చితంగా సాధించేలాగా చేస్తాను.